హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూడ్డానికి ట్రై చేయండి ఎందుకంటే ఆకాష్ చోప్రా ఒక పది క్రికెట్ రూల్స్ని చెప్పాడనమాట అంటే చేంజ్ చేయాల్సిన రూల్స్ ఫ్యూచర్లో ఈ రూల్స్ చేంజ్ చేస్తే చాలా బాగుంటుందని ఆయన అంటున్నాడు సో ఈ రూల్స్ అన్ని ఒకసారి మీరు చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆకాష్ చోప్రా మొదటగా చెప్పింది ఏ రూల్ అంటే సిక్స్ కొడితే రెండు రన్స్ ఎక్స్ట్రా ఇవ్వాలి అంటే ఎనిమిది రన్స్ ఇవ్వాలి అయితే ఇవి మామూలు సిక్స్లకు కాదు అంటే ఎనభై తొంభై మీటర్లకు కాదు ఏ బ్యాట్స్మెన్ అయితే వంద మీటర్ల పైన సిక్స్ బాదుతాడో అతనికి ఎనిమిది రన్లు ఇవ్వాలి ఎందుకంటే వంద మీటర్ల పైన సిక్స్ కొట్టాలంటే చాలా పవర్ ఉండాలి సో ఈ రూల్ని తీసుకొని రావాలని ఆకాశ్ చోప్రా భావించాడు ఇక ఇంకొక రూల్ వన్ డే క్రికెట్ మొత్తం ఒకే బాల్ని యూజ్ చేయాలి అంటే ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ కనమాట ప్రస్తుతం రెండు బాల్స్ని యూస్ చేస్తున్నారు అంటే బాల్ పాతబడ్డానికి కనీసం ఇరవై ఐదు ఓవర్లు పడుతుంది కానీ ఇంతకుముందు అలా కాదు మొత్తం యాభై ఓవర్లు ఒకే బాల్ని యూజ్ చేసేవాళ్ళు అప్పుడు రివర్స్ స్వింగ్ బాగా అయ్యేది బౌలర్లకి అంతేకాకుండా స్పిన్నర్స్ కూడా ముప్పై ఐదు ఓవర్ల తర్వాత బాల్ బాగా కలిసి వస్తుంది కాబట్టి ఒకే బాల్ని ఉంచాలని ఆకాష్ చోప్రా అన్నాడు ఇక నెక్స్ట్ మామూలుగా మనం క్రికెట్లో ఒక రూల్ను చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే బౌన్సర్ వేస్తాడో బౌలర్ అది ఎక్కువ హైట్ వెళ్ళిందనుకోండి బ్యాట్స్మెన్ కన్నా అప్పుడు దాన్ని వైడ్గా పరిగణిస్తారు అలాగే బౌన్సర్ వార్నింగ్ కూడా ఇస్తారు సో ఇలాంటి క్రమంలో ఆకాశ్ చోప్రా దీని గురించి మాట్లాడుతూ ఆల్రెడీ దాన్ని వైడ్గా పరిగణించారు కాబట్టి మళ్ళీ బౌన్సర్ వార్నింగ్ ఇవ్వకూడదు టీ ట్వంటీ క్రికెట్లో ఈ రూల్ని తీసుకొని రావాలి ఈ రూల్ తెస్తే బౌలర్లకి కొంచెం బాగా ఉపయోగపడుతుందని ఆయన అన్నాడు ఇక ఇంకొకటి లెగ్ బైస్ ఇది మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం బాల్ ఎప్పుడైతే బ్యాట్ కి కాకుండా మరెక్కడైనా తగిలి వెళ్తే వాటిని లెగ్ వైజ్ గా పరిగణిస్తారు అయితే దీని గురించి ఆకాష్ చోప్రా ఏమన్నాడంటే ఎప్పుడైతే బాల్ బ్యాట్ కి కాకుండా మరెక్కడైనా తగిలిందంటే దాని అర్థం బ్యాట్స్మెన్ ఆడలేకపోయాడని సో అలాంటప్పుడు వాటికి రన్స్ ఇవ్వకూడదు క్రికెట్ అనేది బ్యాట్ బాల్ కి సంబంధించిన గేమ్ అని గుర్తు చేశాడు ఇప్పుడు ఆయన చెప్పిన ఈ రూల్ ఖచ్చితంగా చాలా మందికి డౌట్ ఉంటుంది మామూలుగా మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా ఎల్బిడబ్ల్యూ విషయంలో టీమ్ ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేశాక ఆ బాల్ ఎటు వెళ్తుందో ఎవరికీ తెలియదు కొన్నిసార్లు బౌండరీ కూడా దాటుతూ ఉంటుంది అలాంటి క్రమంలో అంపైర్ నాటౌట్ ఇచ్చాక ఆ రన్స్ని ఎవరూ కన్సిడర్ చెయ్యరు సో ఆకాష్ చోప్రా చెప్తున్నది ఏంటంటే ఎప్పుడైతే బాల్ అలా దూరం వెళ్ళిందో ఆ బాల్ పూర్తిగా ఆగిపోయిన తర్వాత అంపైర్ డేషన్ చెప్పాలి బౌలర్ ఒకవేళ వైట్ బాల్లో అంటే వన్డే కానీ టీ ట్వంటీ క్రికెట్లో రెండు వికెట్లు తీసుకుంటే అతనికి ఒక ఎక్స్ట్రా ఓవర్ కల్పించాలి ఎందుకంటే బ్యాట్స్మెన్ చాలా బాగా పర్ఫామ్ చేస్తూ ఇరవై ఓవర్లు యాభై ఓవర్లు ఆడినప్పుడు బౌలర్ చాలా బాగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసుకున్నప్పుడు ఇంకొక ఓవర్ ఇస్తే తప్పేంటి ఈ రూల్ తీసుకొని రావాలని ఆయన అన్నాడు క్రికెట్లో ప్రస్తుతం కొన్ని రూల్స్ ఉన్నాయి అవేంటంటే పవర్ ప్లే అలాంటి రూల్స్ ప్రకారం థర్టీ యాడ్ సర్కిల్లో అంటే కొద్దిసేపటి తర్వాత కొంతమంది ఫీల్డర్సే ఉంటారనమాట ఇలాంటి క్రమంలో ఆకాష్ చోప్రా దీని గురించి మాట్లాడుతూ టీ ట్వంటీ మరియు డే క్రికెట్లో కెప్టెన్కి ఒక ఎక్స్ట్రా ఫీల్డర్ని పెట్టుకునే అవకాశం ఇవ్వాలి అది కూడా ఎప్పుడంటే ఇన్ని ఓవర్స్ తర్వాత అని చెప్పి మాట్లాడుకోవాలి అలా మాట్లాడుకుంటే ప్రతి టీము అదే రోల్ ని పాటించాలి అని చెప్పాడు ఆకాష్ చోప్రా ఇక ఇంకొక రోల్ ఈ మధ్య చాలా కాలంగా దీని గురించి డిస్కషన్ నడుస్తుంది అదేంటంటే బాల్ ఎప్పుడైతే స్టంప్స్ కి తగులుతుందో కొన్ని సందర్భాల్లో స్టంప్ లైట్ వెలిగినప్పటికీ కింద పడవు బెయిల్స్ సో అప్పుడు నాటౌట్ గా పరిగణిస్తున్నారు ప్రస్తుతం బెయిల్స్ అనేవి కొంచెం హెవీ వెయిట్ గా ఉన్నాయి కాబట్టి అవి కింద పడ్డం లేదు సో ఒకవేళ లైట్ వెలిగిందంటే అవుట్ ఇచ్చేయాలని చెప్పి ఆయన అన్నాడు ఇక ఇంకొక రోల్ ఈ మధ్య మన టీమిండియా కూడా ఇది జరిగింది సాఫ్ట్ సిగ్నల్స్ అన్నవి థర్టీ యాడ్ సర్కిల్ తర్వాత ఇవ్వకూడదు అదొక టైం వేస్ట్ పని అని చెప్పి అన్నాడు ఆకాశ్ చోప్రా ఎందుకంటే ఎక్కడో బాల్ క్యాచ్ పట్టుకుంటే బాల్ గ్రౌండ్ కి తగిలిందా అలాగే ఫీల్డర్ బాల్ ని క్యాచ్ పట్టుకున్నాక బౌండరీ లైన్ కి తగిలాడన్నది అంపైర్ ఎలా చూస్తాడని ఆయన ప్రశ్నించాడు ఇక ఇంకొకటి ఆన్ ఫీల్డ్ అంపైర్ కి ఏ మాత్రం డౌట్ ఉన్నా డైరెక్ట్ గా థర్డ్ అంపైర్ కి వెళ్లిపోవాలి ఒకవేళ ఆన్ ఫీల్డ్ అంపైర్ దాన్ని అవుట్ ఇచ్చి డౌట్ తో థర్డ్ అంపైర్ కి వెళ్ళాక అది అవుట్ అని తేలితే అవుట్ ఇచ్చేయాలి అంటే డెసిషన్ అన్నది మార్చుకునే విధంగా అం కి అవకాశం కల్పించాలని ఆకాష్ చోప్రా అన్నాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి